మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో నిల్చునే అవకాశం ఉందని వేరే చెప్పనక్కర్లేదు. దీనికోసమై ఆయన ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను అత్యంత వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీని తర్వాత ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించబోయే చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే తాజాగా మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఇటీవల రామ్తో హైపర్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఆయన మరోమారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఆయన నటించేందుకు తీసుకోబోతున్న పారితోషికం అక్షరాల 40 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తమిళ కథానాయకుడు విజయ్ నటించిన పోలీస్ చిత్రానికి ఈ చిత్రం రీమేక్గా కనిపిస్తుంది. ఈ చిత్రం కోసం ఏకంగా 55 రోజుల బల్క్ డేట్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ కోడే పోస్తుంది. ఏది ఏమైనా దిమ్మదిరిగే రెమ్యునేషన్తో పట్టాలెక్కబోయే ఈ పోలీస్ సినిమా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.